హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం పాన్ కార్డ్ని మన ఆధార్ నెంబర్కి లింక్ చేసుకోవాలంటే ఇంతకుముందు అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే ఆ డేట్ని అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొద్దిగా ఎక్స్పెండ్ చేసింది. సో ఆ డేట్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ప్రజెంట్ పాన్ కార్డ్ని ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవడానికైతే జూన్30కి అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ జూన్30 కల్లా సరిగ్గా ఎవరు కూడా లింక్ చేసుకోలేదు. చాలామంది అయితే పెండింగ్లో ఉండిపోయారు. అంతేకాకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మరింత ఎక్స్పెండ్ చేస్తే బాగుంటుందని మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని అయితే ఎక్స్పెండ్ చేయడం జరిగింది. మనకు నెక్స్ట్ వచ్చేసేసి ఈ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవడానికి డేట్ వచ్చేసేసి సెప్టెంబర్30 ఫ్రెండ్. ఈ సెప్టెంబర్30 లోపల ఎవరైతే పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదో వాళ్ళందరూ లింక్ చేసుకోండి. ఇలా లింక్ చేసుకోలేదు అనుకోండి, సెప్టెంబర్30 దాటిన తర్వాత మీ పాన్ కార్డు ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి అయితే జరిమానా అయితే పే చేయవలసి ఉంటుంది. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అయితే మనకైతే విధించే జరిమానా. అందుకే సెప్టెంబర్30, 2021 లోపు అయితే కంపల్సరిగా మీ పాన్ కార్డుని మీ ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.